హలో సార్, హైలైట్ భారీ వర్షాలు ఉంటే ఇక్కడ వాటర్ పెరుగుతుంది, మాకు సాయం చేయండి సార్. గుడ్ బరకాలు చేస్తున్నాం, ఎందుకంటే భారీ వర్షాలు ఇటు ఇటు వాటర్ పెరిగితే మేము ఉంటా కూడా దారి ఉండదు సార్. కొండకి వెళ్ళాలి, కొండకి వెళ్తే అక్కడ కొండకి ఏముండదు, గుడారాలు వేసుకోవాలి. కొంతమంది వ్యవసాయం చేసుకున్నారు సార్, దానివల్ల నష్టపోయింది. ఈ సంవత్సరం కూడా చాలా మంది పత్రులు వేసారు సార్, దారుణంగా మామూలు డెలివరీ కోసం వచ్చారు. రెండో డెలివరీ అమ్మా మీది. చేయబడి మన పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు మనం చూస్తుంటే అట్ ద ప్రజెంట్ 10 లక్షల క్యూసెక్స్ వాటర్ గోదావరికి గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తాం. ఇప్పుడున్న మన ధవళేశ్వరం దగ్గర 27.43 మీటర్లు వాటర్ లెవెల్ ఉంది. దాని ప్రకారం మనకి ఏంటంటే ఒక 2 మండలాల్లో అటు పోలవరం కానీ ఇటు వేలేరుపాడికి సంబంధించి సుమారు 40 గ్రామాలకి ఈ ముంపుది ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ 2 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు సుభాష్ చంద్ర బోస్ గారు, అలాగే మన ఆళ్ళ నాని గారు, అలాగే వినీత గారు, లోకల్ మన స్థానిక శాసనసభ భాగవత్ గారితో పాటు మొత్తం తిరిగి ఉన్నాము. సో అక్కడ అరేంజ్మెంట్ చూసాము. ఈరోజు వేలేరుపాడికి సంబంధించి కొయిడా అండ్ కడుపూర్ విలేజ్లో కూడా వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతున్నాయనేది ఒకసారి చెక్ చేయడం జరిగింది. మనకి ప్రతి విలేజ్లో కూడా ప్రతి హౌస్ హోల్డ్స్ అంటే ఇక్కడ ఈ మండలం తీసుకున్నాము 1580 బీపీఎల్కి రైస్కి సంబంధించి 20 కేజీలు, రెడ్ గ్రంథాలు 1 కేజీ, పామూలిన్ ఆయిలు 1 లీటరు, పొటాటో 1 కేజీ, ఆనియన్ 1 కేజీ, కిరోసిన్ ఆయిల్ 2 లీటర్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే సప్లై కూడా స్టార్ట్ అయిపోయింది. విలేజ్కి వెళ్ళి చూసినప్పుడు మాకు కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా 7వ తారీఖు దాకా కూడా మనకి వాటర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది, వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విలేజ్లు షిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళు అక్కడ నుంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు. ఆ కొండల మీదకి వెళ్ళి అక్కడే స్టే చేసి ఆ వరద తగ్గిపోగానే కింద దిగుతామని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి టార్పాలిన్స్ అనేది అడుగుతున్నారు. సో దాన్ని కూడా సప్లై చేయడానికి నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. అలాగే మిల్క్కి సంబంధించి విలేజెస్లో మిల్క్ సప్లై లేదు, అది కూడా సప్లై చేయడానికి, అలాగే సాల్ట్ ఆపరేటర్ గారు అది కూడా సప్లై చేయడానికి నిర్ణయం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక హాస్టల్ ఒకటి ఉంది, దానికి జనరేటర్ అడిగారు, అది ఇవ్వటం. అలాగే కొన్ని అదర్ ఇష్యూస్, లోకల్ ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని, ల్యాండ్ టు ల్యాండ్ సంబంధించి ఒక నెలకి సంబంధించి ఒక బోట్ అని అండ్ మినరల్ వాటర్ సప్లై అని ఒక కొన్ని కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. అన్నింటికి కూడా పాజిటివ్గా స్పందించి అవన్నీ ఇప్పుడు ఈరోజే ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ అందరినీ కూడా మరొకసారి విన్నపం చేస్తున్నాము.
ఏదంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ముందే మాకు దృష్టికి తీసుకొచ్చినట్టే ఇమీడియట్గా వాళ్ళు షిఫ్ట్ చేసి ఆ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామానికి ప్రతి హ్యాబిటేషన్కి కూడా స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళు విలేజ్లోనే ఉంటారు, ఎక్కడైనా విలేజ్లో లేకపోయినా కూడా మా దృష్టికి తీసుకొస్తే కనీసం ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు జేసీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి అక్కడ పబ్లిక్తో కూడా మొత్తం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు అనేది తెలుసుకుంది. ఇప్పుడు టైప్ చేయడం ఒకటి మిగిలింది, ఏదైతే మనం ఇంకా సప్లై చేయాలనుకున్నాం రైసు దాలు పాములు నాయుడు కిరోసిన్ అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది టార్పాలిన్స్ ఒకటి, మిల్క్ ఒకటి అండ్ సాల్ట్ ఒకటి, అది ఇమీడియట్గా మేబీ టుమారోకే మార్నింగ్కే తెచ్చేసి అందరికీ సప్లై చేస్తాం. ఏదైనా